గత ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతం మంత్రులుగా పనిచేస్తున్న వారిలో చాలా మందికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై స్పష్టత రావట్లేదు స్థానాలు టికెట్లపై పార్టీ ఆలోచనలు ఒకలా నేతల అభిప్రాయాలు మరోలా ఉండటమే దీనికి కారణంగా కనిపిస్తోంది ప్రస్తుతమున్న ఇరవై ఐదు మంది మంత్రుల్లో సగం మందికి మళ్లీ టికెట్ దక్కుతుందో లేదో తెలియని పరిస్థితి ఉంది పదకొండు మందికి మాత్రం ఈసారి టికెట్ల కేటాయింపుపై వైకాపా అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది మిగిలిన వారిలో కొందరిని ఈసారి లోక్సభ బరిలోకి దించాలని పార్టీ పరిశీలిస్తూ ఉండగా మరికొందరికి స్థానికంగా వ్యతిరేకత వల్ల టికెట్ల సంగతి తేలట్లేదు ప్రస్తుత మంత్రుల్లో గుమ్మనూరు జయరాం ఉష శ్రీచరణ్ విడదల రజనీ ధర్మాన ప్రసాదరావు గుడివాడ అమర్నాథ్ జోగి రమేష్ తదితరులను ఈసారి లోక్సభకు పోటీ చేయించాలని వైకాపా నాయకత్వం ఆలోచిస్తోంది ఈసారి కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని జైరాంకు సీఎం జగన్ చెప్పగా ఆలూరు టికెట్ తన కుమారుడికివ్వాలని జయరాం కోరినట్లు సమాచారం అయితే దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదని ప్రచారం సాగుతోంది ఉషశ్రీ చరణ్ ను ఈసారి ఆమె సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్న రాప్తాడు అసెంబ్లీ లేదా హిందూపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించేందుకు వైకాపా కసరత్తు చేస్తోంది సభాపతి తమ్మినేని సీతారాంను ఎంపీగా పోటీకి దించితే ధర్మానను శ్రీకాకుళం ఎమ్మెల్యేగా బరిలోకి దింపనున్నారు సామాజిక సమీకరణాల దృష్ట్యా అవసరమైతే ఈసారి అమర్నాథ్ ను లోక్సభ బరిలోకి దించాలని పార్టీ యోచిస్తోంది ప్రస్తుతం అనకాపల్లిలో వ్యతిరేకత ఉన్నా నుంచే పోటీకి ఆయన సిద్ధమయ్యారు మరో మంత్రి జోగి రమేష్ ను విజయవాడ లేదా ఏలూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించడంపై పార్టీ సర్వేలు చేస్తోంది ఆయన ఈసారి మైలవరంలో పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు అయితే పార్టీ మాత్రం రమేష్ ను అయితే ఎంపీగా లేదా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న పెడనలోనే పోటీకి దించాలని చూస్తోంది మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్స సత్యనారాయణ బుగ్గున రాజేంద్రనాథ్ రెడ్డి అంజద్ బాషా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆదిమూలపు సురేష్ తో పాటు దాడిశెట్టి రాజా తానేటి వనిత బూడి ముత్యాలనాయుడు రాజన్నదుర సీదిరి అప్పలరాజు తదితరులకు టికెట్లు దాదాపు ఖాయమేనన్న వార్తలు వినిపిస్తున్నాయి వీరిలో బొత్స ఆరోగ్య కారణాల రీత్యా వీలైతే రాజ్యసభకు వెళ్లాలని చూస్తున్నారు కానీ ఈసారికి చీపురుపల్లి నుంచే బరిలోకి దిగాలని సీఎం సూచించినట్లు ప్రచారం ఉంది మరో మంత్రి బుగ్గన తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు సురేష్ ను ఎర్రగొండపాలెం నుంచి కాకుండా కొండపు నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని వైకాపా పరిశీలిస్తోంది తానేటి వనిత బూడి నాయుడు సీదిరి అప్పలరాజుకు టికెట్లు దాదాపు ఖాయమేనని తెలుస్తోంది అయితే కొవ్వూరులో ఎస్సీల్లోనే మరో వర్గానికి టికెట్ ఇవ్వాల్సి వస్తే హోంమంత్రి వనితకు అక్కడ అవకాశం ఉండకపోవచ్చు రాజన్న దొరకి మళ్లీ సాలూరు టికెట్ దక్కుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈసారి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది నగరిలో మంత్రి రోజాకు పార్టీలోనే వ్యతిరేకత ఉంది ఈ పరిస్థితుల్లో ఆమెకు టికెట్ ఇస్తారా లేదా అన్నది తేలాలి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని మాజీ ఎంపీ జ్ఞానేందర్ రెడ్డి మరికొందరు వ్యతిరేకిస్తున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టికెట్ల విషయం నిర్ణయించే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో జ్ఞానేందర్ రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి దాంతో నారాయణస్వామి టికెట్ విషయంపై ప్రస్తుతానికి స్పష్టత రాలేదు మేరుగు నాగార్జున ఈసారి వేమూరులో కాకుండా ప్రకాశం జిల్లా సంతనూతులపాడు కోసం ప్రయత్నాల్లో ఉన్నారు అంబటి రాంబాబు ఈసారి మళ్లీ సత్యనపల్లి నుంచే పోటీ చేస్తానని ధీమాగా చెబుతున్నారు అయితే పార్టీలో ఆయనకు సానుకూల పరిస్థితులు లేవు సత్యనపల్లిలో ఓ ప్రధాన వర్గం నేతలు ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు కారుమూరి నాగేశ్వరరావు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణకు టికెట్లపైన స్పష్టత రావాల్సి ఉంది తెలుగుదేశం జనసేన పొత్తు వీరి స్థానాలపై ప్రభావం చూపనుంది చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణను రామచంద్రపురంలో వైకప్ప ముఖ్యనేతలు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వ్యతిరేకిస్తున్నారు ఈసారి రామచంద్రపురంలో తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని బోస్ గట్టిగానే పట్టుబట్టుగా పంచాయతీ సీఎం వరకు వెళ్లడంతో సందిగ్ధత కొనసాగుతోంది